సరే ఏదన్నా కానీ ఒకసారి బైట్స్ కూడా ప్లే చేయండి జగన్మోహన్ గారు బైట్. ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు, ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు. ఫ్యాన్ మీద మీరు నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద. చంద్రముఖి సినిమా చూశారా? ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద ఇక శాశ్వతంగా మీకు ఉండదు. చంద్ర గ్రహణాలు ఉండవు. లేదంటే చంద్రముఖి సైకిల్ ఎక్కుతుంది, టీ గ్లాస్ పట్టుకుని పేదల రక్తం తాగేందుకు లకలక అంటూ ఇంటింటికి వచ్చి అబద్ధాలతో మోసాలతో ఒక డ్రాకులా మాదిరిగా మీ తలుపు తడుతుంది. గడప గడపలోనూ కూడా, ప్రతి ఇంట్లోనూ కూడా, ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్పండి, ఆ ప్రతి అవ్వాతాతకు చెప్పండి, ఆ ప్రతి అన్నతమ్ముడికి చెప్పండి. వెరైటీ మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. లాస్ట్ లకలకలకలకలకలకని చంద్రముఖి ఆ సినిమా డైలాగ్ని దీంట్లో వాడారు. అంటే చంద్రబాబు నాయుడు గారిని చంద్రముఖితో పేల్చారు, అందుకని లకలకలకలక అని చెప్తున్నారు. సరే దాంట్లో మనం గమనించి అందరూ సినిమాలు కూడా చూసుంటారు కదా. సరే జనరు దాంట్లో అమ్మాయికి ఒక అవాహయం ఏదో వచ్చేసింది, తర్వాత దాన్ని రజనీకాంత్ వచ్చి పారదోలుతాడు, ఇవన్నీ జరిగేటువంటి అంశం. అంటే ఇప్పుడు చంద్రముఖిగా ఆమె కరెక్టే, ఆ హీరోయిన్ కరెక్ట్, దాంట్లోకి వచ్చి ప్రవేశించేటువంటి వ్యక్తి ప్రమాదం. అంటే ఇప్పుడు వారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు దాంట్లోకి ప్రజల్లోకి వారి వీరి ద్వారా వెళ్తారా వారి ద్వారా వెళ్తారనేది వారు ఆలోచించాల్సిన అంశం. సరే ఇది ఒక సరే కాన్సెప్ట్. సరే వాళ్ళు వాళ్ళు అంటే పొలిటికల్గా తను ఏ రకమైనటువంటి గెయిన్ అయితే బాగుంటుంది అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేశారు. సరే చంద్రముఖి సైకిల్ మీద టీ గ్లాస్ ఎత్తుకొని వచ్చి పొద్దున్నే టీ ఇచ్చేస్తారన్నారు. ఉదయాన్నే టీ ఎవరు ఇస్తారండి ఇంట్లో? జనరల్గా ఎక్కువ మంది, నువ్వు 100కి 80% మంది ఇంట్లో టీ తాగుతారు, ఎవరు ఇస్తారు పొద్దున్నే? ఇంట్లో మా శ్రీమతి పెట్టించింది, మా ఆవిడే నాకు పెట్టించింది టీ. మీరైనా అంతే, జనరల్గా ఎవరైనా ఇంట్లో వాళ్ళు పెట్టిస్తారు. అంటే ఆ టీ తాగొద్దని చెబుతున్నారా, లేదా ఆ టీ అంటే చంద్రబాబు గారు తెచ్చింది? ఎవరైనా టీ టీయే కదా. అట్లాగే బయటికి వెళ్ళినా కానీ మనం జనరల్గా ఏం ఆఫర్ చేస్తాం? టీ తాగండి అని ఆఫర్ చేస్తాం. ఇట్స్ గుడ్ సైన్. దాంట్లో ఏమీ అది మర్యాదపూర్వకంగా సరే మన అలవాటు ప్రకారంగా ఉన్నటువంటి అంశం. సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే ఇక టీ తాగొద్దని చెబుతున్నారట్టుంది, అంతే కదా. రక్తం అంటున్నాడు, రాకులు అంటున్నాడు, అదే ఇక అంటే రక్తాలు ఇవన్నీ అని అంటున్నారు. అంటే ఒక ఎక్స్ట్రీమ్, ఒక ఐడియాలజికల్ దీనికి తీసుకెళ్తున్నాడు. సరే ఆయన చెప్పేటువంటి ప్రయత్నం ఆయన పొలిటికల్గా, అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్పీచెస్ ఈ మధ్య కాలంలో దాదాపు ఒక 1 ఇయర్గా చాలా చేంజ్ వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్లో చాలా పొలిటికల్గా తను ఓటుని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఏ రకంగా ఓటు నాకు తిరిగి ఓపు నా వైపు వచ్చింది, ఓటర్ని ఏ విధంగా ప్రభావితం చేయగలుగుతాను అనేది మాత్రమే ఆయన స్పీచ్లో ఉంటుంది. ఆ రకమైనటువంటి కంటెంట్ని ఆయన డెలివరీ చేస్తున్నాడు, ఆ రకంగానే ఓటుకి తన వైపు తిప్పుకునేందుకు తన ప్రయత్నం చేస్తుంది. అంతకుమించి అనవసరమైనటువంటి మాట ఒక్క మాట మాట్లాడలేదు, అనవసరమైనటువంటి విషయాల గురించి మాట్లాడలేదు. పొలిటికల్ ప్రత్యర్థులను విమర్శించడంలో కూడా ఏ రకంగా విమర్శిస్తే ప్రజలు వాళ్ళ వైపు వెళ్ళకుండా ఉంటారు, వాళ్ళ వైపు వెళ్ళినప్పుడు నా వైపు ఎలా తిరుగుతారు, అది ఒక ఆలోచన. ఇలాంటి ప్రతి వ్యూహము, తను మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటలో కూడా ఖచ్చితంగా ఒక పొలిటికల్గా పబ్లిక్ని ఎలా రీచ్ చేయగలుగుతాను, ఎలా తన వైపు టర్న్ చేయగలుగుతాను అనే దాంట్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన స్పీచెస్ ఎవరు రాస్తున్నారు కానీ బాగా కంటెంట్ డెలివరీ చేస్తున్నారు, బాగా రాయిస్తున్నారు. అంటే అది వాళ్ళ పార్టీ వైపు నుంచి అది కరెక్ట్, అది అంతే, దాన్ని ఓ ఇది కాదు. కాకపోతే ఆయన చెప్పే వాటిల్లో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేటువంటిది ప్రజలు నిర్ణయించుకుంటారు, ప్రజలకి దాని మీద ఇది ఉంటుంది. పొలిటికల్ ప్రత్యర్థి పార్టీలు కూడా కంటెంట్ని అంటే వీళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి వాళ్ళు టర్న్ చేసుకోవటం ఇలా జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. సరే నెక్స్ట్.